డిఎస్సి రిక్రూట్మెంట్ జాప్యంపై మరిన్ని వివరాలు మా డిప్యూటీ ఇన్పుట్ ఎడిటర్ జయరామ్ అందిస్తారు. జయరాజ్, డిఎస్సి అదిగో డిఎస్సిని గత 2.5 సంవత్సరాల కాలం నుంచి వాయిదా వేసుకుంటూ వచ్చారు. మొన్న చివరిగా మేము డిఎస్సి పెడతామని చెప్పి దానికోసం టెట్ మొదటిసారి టెట్ నిర్వహించారు, రెండోసారి టెట్ నిర్వహించారు, ఇప్పుడు రెండు దఫాలుగా టెట్ అయిపోయింది. మొదటి టెట్ నిర్వహించినప్పుడు 14,000 పోస్టులు ఖాళీగా భర్తీ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు రెండో టెట్ నిర్వహించిన తర్వాత 10,351 పోస్టులు భర్తీ చేస్తూ ఉన్నారు. ఆగస్టు 2వ తేదీన జరిగిన క్యాబినెట్లో మొత్తం 20,000 పోస్టులు భర్తీ చేస్తాం, అందులో టీచర్ పోస్టులు 10,000 ఉన్నాయని చెప్తున్నారు. కానీ ఆ టీచర్ పోస్టులు ఈరోజు భర్తీ చేయకుండా ఎందుకు చేయట్లేదంటే ఆర్థిక శాఖ. ఒక్క నిమిషం శంకరారు, ఒకవైపు ప్రభుత్వ పాఠశాలలో విద్యా ప్రమాణాలు రోజు రోజుకి తగ్గిపోతున్న అసాధారణమైన పరిస్థితులు, ఉపాధ్యాయులు చాలా చోట్ల లేరు, ఉపాధ్యాయులు లేకపోవడం వల్ల విద్యార్థుల సంఖ్య తగ్గిపోతుంది. హాయ్ గైస్, మహేష్ షో ఫ్రెండ్స్. ఆంధ్రప్రదేశ్లో డిఎస్సి నోటిఫికేషన్ అనేది ఇంతవరకు కూడా మనకు రిలీజ్ అవ్వలేదు. సో ఇక డిఎస్సి నోటిఫికేషన్ అనేది ఎందుకు ఆలస్యం అవుతుంది అనే విషయంపై మనకు 10 TVలో ఒక డిబేట్ అనేది కండక్ట్ చేయడం జరిగింది. సో ఇక డిబేట్లో మనకు చాలా మంచి ఇన్ఫర్మేషన్ అనేది వీలైతే ఇవ్వడం జరిగింది. సో ప్రభుత్వం ఎందుకు ఇంత వైఫల్యం అనేది చెందుతుంది, అండ్ డిఎస్సి నోటిఫికేషన్కి ముందు మనకు 2 టైమ్స్ అనేది టెట్ అనేది కండక్ట్ చేశారు. సో అంతేకాకుండా 20,000 పై చెరుకు పోస్ట్ ఉన్నప్పటికీ కూడా కేవలం 10,000 పోస్టు ఉన్నట్లుగా చూపించడం, ఈ యొక్క ఆర్థిక శాఖ అనుమతిలో త్వరగా మనకు రాలేదని చెప్పడం, సో ఇటువంటి ప్రశ్నలన్నింటికి కూడా సమాధానంగా 10 TV వారు ఒక డిబేట్ని అయితే కండక్ట్ చేయడం జరిగింది. సో ఆ యొక్క డిబేట్ తాలూకు లింక్ అనేది ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇచ్చాను, మీరు లింక్ని క్లిక్ చేసిన వెంటనే ఈ యొక్క పేజీకి అనేది వచ్చేస్తారు. వచ్చేసిన తర్వాత ఇక్కడ ఏపీడిఎస్ఎం ఆలస్యం ఎందుకు అవుతుంది అనే టాపిక్ మీద జరిగిన ఈ యొక్క డిబేట్ని అయితే మీరు చూడొచ్చు. సో ఏ న్యూస్ ఛానల్ కూడా నిరుద్యోగులను అయితే పట్టించుకోవడం లేదు, కనీసం మనకు ఈ యొక్క 10 TV వారు ఈ యొక్క కండక్ట్ చేసిన ఈ యొక్క వీడియోని చూడండి. మీరు ఈ యొక్క డిబేట్ని మీరు చూసినట్లయితే చాలా మంచి ఇన్ఫర్మేషన్ అనేది మీకు తెలుస్తుంది. సో థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. వీడియో డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, లింక్ని క్లిక్ చేసి ఒక వీడియోని చూడండి. థ్యాంక్ యూ.